ఫ్రెండ్స్ చాలామంది ఏ బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి అడుగుతూ ఉంటారు సక్సెస్ఫుల్ బిజినెస్ చెప్తే అసలు నమ్మరు చూడండి ఇది ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ తెలుసా అసలు దీంట్లో లాస్ వచ్చే అవకాశమే లేదు రెండు వందల యాభై మూడు వందల యాభై అని అంటే అక్కడ ఉండే డిజైన్ని బట్టి రే రేట్ అనేది పెట్టారు ఎంత బిజినెస్ అనుకున్నారు అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కాన్సెప్ట్ ఏంటి ఒక పీస్ అమ్మితే నూట యాభై రూపాయలు ఓకేనా కనీసం ఒక రోజుకి నలభై మంది కొన్నా కూడా ఎంత ఒకసారి ఊహించుకోండి ఆరు వేల రూపాయలు అంత ఒక ఒక రోజుకి అమ్మేదనమాట అక్కడ ఇద్దరు ఉన్నారు అంటే చూసుకోవడానికి వాళ్ళ జీతం లెక్కేయండి ఒక పన్నెండు వందలు తీసేయండి జీతమే ఉన్నాయి కదా చెప్తున్నాను వాళ్ళ కష్టానికి జీతం కూడా లెక్కేసుకోవాలి కదా మనం వాళ్ళు ఓనర్ అయినప్పటికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతిసారి చెప్తుంటాను స్టాల్ బెస్ట్ అంటే సిటీలో స్టాల్ ఏర్పాటు చేసుకోండి ఏ బిజినెస్ పెట్టినా కూడా ఒక రెండు చోట్ల వేయండి స్టాల్ లేకపోతే మూడు చోట్ల వేయండి అంటే ఎందుకంటే ఇదే మొత్తం సరుకు ఒక చోట కాకుండా చూడండి అంటే వీడియో తీసేటప్పుడే ఎంతమంది ఉన్నారు ఎంతమంది కొంటున్నారని సో ఇది నలభై మంది పెర్ డే అనేది చాలా ఈజీ సిటీలో అనమాట మంచి క్వాలిటీ ఐటమ్ తెస్తున్నారు ఇదే ఐటెం మనం షాప్లో తీసుకోవాలంటే ఎక్కువ రేట్ చెప్తారు ఆ బాక్సుల మీద వెయ్యి పన్నెండు వందలు అలా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు చూస్తే అలా డిస్కౌంట్ పోను కూడా అది చాలా ఎక్కువే పడుతుంది అనమాట మనకి అదే ఐటెమ్ సేమ్ మెట అంటే అదే మెటీరియలే ఇలా రోడ్ పక్కన వీళ్ళు అమ్మేటప్పుడు తక్కువ రేటుకే ఇచ్చేస్తుంటారు దానికే చాలామంది ఈ చెప్పులు రోడ్ పక్కన అమ్మితే కొంటూ ఉంటారు ఎందుకంటే సేమ్ ఇదే లెదర్ ఐటెం మీరు షాప్లో తీసుకునేటప్పుడు ఎక్కువ రేట్ చెప్తారనమాట చాలా ఎక్కువ అంటే మీకు లెదర్ అంటే ఒరిజినల్ లెదర్ కాదు లెదర్లో చాలా వెరైటీస్ ఉంటాయి సో అటువంటిది నేను చెప్తుంటా చెప్తున్నాను అనమాట ఇదే కాన్సెప్ట్ ఈ మెటీరియల్ వీళ్ళు వీళ్ళు ఇది మొత్తం కూడా సరుకు వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు చాలా తక్కువ రేటు చీప్ రేట్స్ అనమాట మీకు నేను చెప్పాను కదా ఇది మూడు వందలు ఇక్కడ అమ్ముతున్నారంటే అది నూట యాభై పడద్ది అనమాట మీలో చాలామంది ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఆ ఖర్చులు లెక్క వేయట్లేదు కదా అంటున్నారు ట్రాన్స్పోర్ట్ లక్షల్లో అవ్వదబ్బా ట్రాన్స్పోర్ట్ చాలా చాలా తక్కువ మేము ఆల్రెడీ నేను మీకు చెప్పాను కూడా ఎన్నోసార్లు రెగ్యులర్గా నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఢిల్లీ నుంచి బట్టలు ట్రాన్స్పోర్ట్లో వేసే తెచ్చామన్నమాట నా ఫ్రెండ్ది బట్టల షాప్కి ఢిల్లీ నుంచి తెచ్చాం ముంబై నుంచి తెచ్చాం చాలా చాలా తక్కువ రేటు వాళ్ళు ఎంత తక్కువ పడద్దు అంటే అంత ఒకసారి వీఆర్ఎల్లో నవతా దీంట్లో వేసిందనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు విఆర్ఎల్ నవతాలో అయినా సరే ట్రైన్లో కూడా వేసుకొని వచ్చాము ట్రైన్లో లగేజ్ బోగిల్లో కూడా న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్గా మాకేం అలవాటు లేదు ఏం లేదు డైరెక్ట్గా న్యూ ఆటో ఆటోలో సరుకు వేసుకొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అంటే తీసుకుని వెళ్ళి వదిలేస్తారు ఆ లగేజ్ వీళ్ళ ఆటో వాళ్ళకి చెప్తే చాలు ఆ లగేజ్ కౌంటర్ దగ్గరే తీసుకెళ్ళిపోతారు ట్రైన్ మీకు రైల్వే స్టేషన్ దగ్గరికి అక్కడికి వెళ్తే చాలు ఆటోమేటిక్గా అక్కడ కూలీ పోర్టర్స్ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట మొత్తం వాళ్ళు చూసుకుంటారు చెప్తారు డీటెయిల్స్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ విధంగా పెద్ద మొత్తంలో సరుకు మూడు లక్షలు నాలుగు లక్షలకు తెచ్చేటట్టయితే అయితే ఆ విధంగా తెచ్చుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కనుక ఎక్కువ ట్రాన్స్పోర్ట్కి అవ్వదు ఖర్చు ఓకేనా మీరు ఆ టెన్షన్ పెట్టుకోవద్దు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ అవుతారు ఎంత ప్రాఫిట్ ఆరు వేలు అంటే నెలకి లక్ష ఎనభై వేలు ఉంది రోడ్ పైన కాదు ఈ చెప్పులు బిజినెస్లో ఫుల్ ప్రాఫిట్ ఉన్నాయన్నమాట చెప్పులు కావచ్చు షూస్ కావచ్చు లెదర్ బ్యాగ్స్ కావచ్చు అన్నీ మీరు ఢిల్లీ ఇందర్లోక్ కావచ్చు మీకు లేకపోతే సడర్ బజార్ కావచ్చు ఎక్కడ నుంచైనా మీరు తీసుకొని రావచ్చు ఎక్కడ నుంచి మీరు తెచ్చినా కూడా చాలా చాలా తక్కువే మీకు చాలా చాలా తక్కువ రేటు ఇందర్లోక్ మార్కెట్ ఢిల్లీ అనమాట ఢిల్లీలో ఇందర్లోక్ మార్కెట్లో చెప్పులు మొత్తం అంటే హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం కూడా అక్కడే ఉంటారు ఇందరిలో సో అక్కడ నుంచి మీరు తీసుకొని రావచ్చు చాలా చాలా డెడ్ షీప్ రేట్స్ ఫెయిలియరే అవ్వదు లక్ష రూపాయలకి తెచ్చుకున్న చాలు మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు దాంట్లో నో డౌట్ కానీ అక్కడ మంచి డిజైన్ చూసి తెచ్చుకోవాలి అంతే కానీ అవి అలా ఆ విధంగా కానీ మీరు కాస్త ఓపికతో తెచ్చుకున్నారంటే లక్షకి లక్ష ఎక్కడికి వెళ్తారు రెండు లక్షలు తెస్తే రెండు లక్షలు ఎటువంటి షాప్ అవసరం లేదు చక్కగా ఈ విధంగా కూడా చేయొచ్చు కాస్త మనీ వచ్చిన తర్వాత షాప్ కూడా పెట్టుకోవచ్చు సిటీలో ఒక చోట షాప్ పెట్టుకొని ఒకచోట స్టాల్ పెట్టుకోవచ్చు అనమాట షాప్ బిజినెస్ షాప్దే స్టాల్ బిజినెస్ స్టాల్దే మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫెయిలియర్ అయ్యే అవకాశమే లేదు చెప్పులు బిజినెస్లో మంచి డిజైన్స్ మంచి క్వాలిటీ తెచ్చుకుంటే మాత్రం తక్కువ రేటుకే ఇస్తారు మంచి డిజైన్ క్వాలిటీ కూడా ట్రై చేయండి సక్సెస్